నమస్కారం, మీరు చూస్తున్నారు HN90. తిరుపతి జిల్లా కోటమండలం జరుగుమల్లి గ్రామంలో గురువారం గూడూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉచూరు రవీంద్రనాథ్ రెడ్డి, మరో 30 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. రవీంద్రనాథ్ రెడ్డికి సునీల్ కుమార్ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గజమాలతో సునీల్ కుమార్, టీడీపీ నాయకులు చిల్లకూరు దశరథ రామరెడ్డిను సత్కరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా మైనారిటీ నాయకులు షేక్ జలీల్ అహ్మద్, టీడీపీ నాయకులు కోకుల మధుయాదవ్, బిల్లు చెంచిరామయ్య, సర్వోత్తమ రెడ్డి, భాస్కర్ రెడ్డి, కోటారెడ్డి, కందల బాలకృష్ణయ్య యాదవ్, చెంగల్ రాయలు, మురళి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేశిరెడ్డి రవీందర్ రెడ్డి గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఓకే సార్. కర్లపూడి చెన్నయ్య. కుమార్ బాలయ్య. చూడండి సార్. ఓకే. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఒంటిల్లాలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఒంటిల్లాలో లోకేష్ బాబు గారి నాయకత్వం, ఒంటిల్లాలో సునీల్ కుమార్ గారి నాయకత్వం. పెద్దలు ఇటీవలే వైఎస్ఆర్ సిపి నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి పెద్దలు దశరెడ్డి గారికి, అలాగే పెద్దలు సోదరులు జిల్లా కార్యదర్శి కోటారెడ్డి గారికి, అలాగే మాకు ఇప్పుడు దాకా కూడా ఈ కోట మండలంలో తెలుగుదేశం పార్టీ పెద్దగా వ్యవహరించి మాకు సూచనలు సలహాలు ఇచ్చినటువంటి మా భాస్కర్ రెడ్డి గారికి, అలాగే సోదరులు రాధాకృష్ణ రెడ్డి గారికి. నేను పనిచేసిన ఓడి చేశారు, అది వదిలేండి. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి మీకు ఏం చేయలే. సునీల్ కుమార్ ఉన్నప్పుడు చాలా సార్లు వచ్చాము ఇక్కడికి, ఎందుకంటే మా రవణ దయే. ఆ రోజు రవణ మాత వచ్చాడు, ఈ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రవణ చేశాడు ఇక్కడ. అయినప్పటికీ ఆ రోజు సునీల్ కుమార్ని ఓడించారు మీ అందరూ కూడా. నన్ను ఓడించిన తర్వాత ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఏ రోజున మీకు కనిపించాడేమో నాకు అర్థం కదా, ఇంకేదైనా పని చేసాడేమో నాకు అర్థం కదా, మీకే తెలియాలి, గ్రామస్తులకు తెలియాలి ఏమన్నా పనిచేసాడేమో. నేను చెప్పేది ఏంటంటే సునీల్ కుమార్ అని కదయా, అది సునీల్ కుమార్ అయినా వరప్రసాద్ అయినా ఇంకొక ఆయనైనా పనిచేసిన వాళ్ళకి మీరు గుర్తింపు ఇవ్వండి, లేకపోతే మళ్ళీ పనిచేసేదానికి బుద్ధిపడదు. గ్రామాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళకి గుర్తింపు ఇవ్వండి, మీతో నిత్యం సంబంధాలు పెట్టుకున్న వాళ్ళకి గుర్తింపు ఇవ్వండి, మీరు ఎవరు వచ్చినా సమాధానం చెప్పే వాళ్ళకి గుర్తింపు ఇవ్వండి. అంతేగాని ఊరు పేరు తెలియని వాళ్ళు వస్తుంటే వాళ్ళని మీరు గెలిపిస్తూ పోతా ఉంటే పనిచేసేవాడికి అర్థం ఉండదని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో రవ్వన్న ఇక్కడ ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామానికి చేశాడు. ఎప్పుడు చూసినా అబ్బాయ మా ఊరు మా ఊరు మా ఊరు అని ఎప్పుడు 4 గంటలు నన్ను చెవులో ఎప్పుడు ఊయేవాడు, అబ్బాయి ఏం వచ్చినా మా ఊరికి మా ఊరికి మా ఊరికి అని. ఇది మ్యాక్సిమం ఉండడం, దాని తర్వాత అన్న వైఎస్ఆర్ సిపిలోనే ఉండిపోవడం, తర్వాత ఈరోజు ఎన్నో రోజుల నుంచి మేము అన్నను బతులాడుతున్నాం, రాన్న పార్టీలోకి రాన్న, నువ్వు ఆ పార్టీలో ఉండి కూడా నీకేం గౌరవం లేదన్నా, అక్కడ నీ గ్రామాన్ని ఒక్క పని చేసుకోలేదన్నా అని చెప్పాం. అన్న కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు మా దర్శనంలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినందుకు మనస్ఫూర్తిగా రవ్వనని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు నుండి మాకు ముఖ్యంగా మాకు పెద్దగా మా భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, ఈరోజు మరొక పెద్ద దర్శన్ వచ్చాడు, ఇంకో పెద్ద రవ్వన్ వచ్చాడు. మీరు ముగ్గురు యొక్క నాయకత్వంలో మేమందరం కూడా పోతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. నాట మండలంలో మంచి మెజార్టీ తెలుగుదేశం పార్టీకి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నానన్న. ఇకపోతే తల్లులారా, ఏం చెప్పాడు అమ్మఒడి అన్నాడు, ఎంతమంది బిడ్డలుంటే అన్ని 15,000 ఇస్తా అన్నాడు. ఏమ్మా అన్నాడు లేదా, ఇచ్చాడా? అవతలేమన్నాడు గెలిచిన తర్వాత చూసిన అట్ట అనలేదు, ఒక్కరికే ఇస్తా, అది ఎంత ఇస్తా అన్నాడు, 15 అన్నాడు, ఇప్పుడు ఎంత ఇస్తున్నాడు, 13,000 ఇస్తున్నాడు. 15 కాదమ్మో, మీరు మోసపోకండి, మళ్ళీ మీరు మీకు ఇచ్చే 13,000 అంతకన్నా పైసా వేయట్లే, మోసమే కదా. మందు ఎత్తేస్తా అన్నాడు, బెల్ట్ షాపులు తీసేస్తా అన్నాడు,
మా మహిళలు పసుపు నిలబెడతాను నేను, మా మహిళల కోరిక మేరకు మందుని మొత్తం రద్దు చేస్తాడు. ఏమైతాడు ఎక్కడన్నా మందు? ఇంకా బెల్ట్ షాపులు ఎక్కిపోయినాయి, మద్యం షాపులు ఎక్కువైపోయినాయి. అప్పుడు 70 రూపాయల కోట్రో, ఈ రోజు 150 200 రూపాయలు. నిజమాపుతావా? అప్పుడు నానివేడు మద్యం దొరుకుతుంది, ఈ రోజు కల్తీ మద్యం దొరుకుతుంది. ఆ మందు కన్నా మన ఒళ్ళు ఇంట్లో వాళ్ళు తాగితే పెరాలసిస్ స్ట్రోక్లు, లివర్ సోయాసిస్, అట్లాగే 10 రోజులు చచ్చిపోయే పరిస్థితి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మీరు మా మహిళలకు ఇచ్చిన మాట అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అమ్మా, ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పప్పు ఎంత, నూనె ఎంతమ్మా, గ్యాస్ ఎంతమ్మా, ఈరోజు ఎంతమ్మా ఆలోచించుకోండి బాగా. పెట్రోల్ ఎంత, డీజిల్ ఎంత ఆలోచించుకోమని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచాడమ్మా, అలాగే బస్ ఛార్జీలు 4 సార్లు పెంచాడమ్మా. ఈరోజు మీ అందరిపైన 690,000 అప్పు ఉందమ్మా, మీ అందరిపైన, మీ బిడ్డలపైన. మనమంతా కుదబెట్టి డబ్బులు అప్పు తీసుకున్నాడమ్మా, మందును కుదబెట్టి అప్పు తీసుకున్నాడమ్మా, ఆఖరికి సచివాలయాలు అది కుదబెట్టి కూడా డబ్బులు తీసుకున్నాడమ్మా. అది మీకు చెప్పాల్సిన బాధ్యత మాదమ్మా. అట్లాగే తల్లి, దళితులకి ఇవ్వాల్సిన 27 పథకాలు రద్దు చేశాడమ్మా. మీకు ప్రతి సంక్రాంతికి చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుకని చెప్పి మీకు సంచిస్తున్నాడు, గుర్తుందా? గుర్తుందమ్మా, స్టోర్ పడి సంచిలో బెల్లము అయింది, పప్పు అన్ని ఇచ్చేవాళ్ళు, ఈరోజు ఇస్తున్నాడమ్మా. అట్లాగే తల్లి, మన ఇంట్లో ఉన్న చనిపోతే ఏమ్మా, చనిపోయిన వెంటనే బీమా మిత్రులు వచ్చి 5,000 రూపాయలు మీకు ఎత్తుబడులు డబ్బులు ఇచ్చి, తర్వాత 19-20 రోజుల లోపల 195,000 మీ అకౌంట్లో వేసేదమ్మా. ఈరోజు ఉందమ్మా, యాక్షన్ జరిగిన 5 లక్షలు ఇచ్చేవాళ్ళమ్మా. ఈరోజు చచ్చిపోతే ఇస్తున్నారమ్మా 20,000. ఏ కండిషన్స్ లేవమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్పే పరిస్థితి కాదమ్మా చంద్రబాబు నాయుడు గారిది. తర్వాత తల్లి, ముఖ్యంగా ఏనండమ్మా, బాగేనండి, మీ ఇళ్లలో 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరం లోపల ఆడపిల్లలు ఎంతమంది ఉన్న ఆడపిల్లలు మీకు నెలకి 1,500 పెన్షన్ ఇస్తారమ్మా. అంటే తల్లికి 55 సంవత్సరాలు ఉన్నా, బిడ్డకి 20 సంవత్సరాలు ఉన్నా, ఇద్దరికి తలా 1,500 అమ్మా, అంటే నెలకి 3,000 రూపాయలు తెల్లరా. ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నా తిరుపతిలో గడిపారు. సామాన్య మానవుడు సాధ్యం కాదు. మే ఎంతరు కలెక్టర్ ఆఫీస్ పోలా, నేనే పోలా, ఎస్పీ ఆఫీస్ కూడా పోలా. రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తల్లి, మనం చెప్పేది ఒకటే, గూడూరుని నెల్లూరు జిల్లాలో ఉంచుతాం, ఖచ్చితంగా ఉంచుతాం. బాబు గారికి చెప్పాం, లోకేష్ బాబు గారికి చెప్పాం, రేపు చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం అప్పుడు ఖచ్చితంగా పఠిస్తాడని చెప్పి తెలియజేస్తాం తల్లారా. కాబట్టి మీరందరూ కూడా దానికి సహకరించి ఈసారి ఎవరు ఎవరేం చెప్పినా, ఎన్ని అబద్దాలు చెప్పినా నమ్మద్దు. దయచేసి వృధాగా అన్యాయం అయిపోతాం, చంద్రబాబు నాయుడు మాత్రం కావాలి మనకి. కాబట్టి మీ అందరి ద్వారా నేను సెలవు తీసుకోండి తల్లారా. నూటన వాలంటీర్లు ఎవరు తీయము, అందరినీ పెట్టుకుంటాం. కాబట్టి వాలంటీర్కి అంత విజ్ఞప్తి చేస్తున్నానయ్యా, ఎలక్షన్ లో మీరు డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయొద్దు. మీరు 5,000 అంత పాపం మిమ్మల్ని ఆడుకుంటున్నారు, మేము ఆ పని చేయం నాయన, మిమ్మల్ని అందరినీ పెట్టుకుంటాం. మిమ్మల్ని ఎవరిని తీయం, మీరంతా పేద కుటుంబాలు చెందిన వాళ్ళు, మీకు ఇంకొక 5,000 అదనంగా ఇచ్చి మేము మీ యొక్క సేవలు మేము ఉపయోగించుకుంటాం అని చెప్పి వాలంటీర్లందరూ కూడా చతురెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎలక్షన్స్ టైంలో, గత ఎన్నికల్లో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రతి ఒక్కరిని బతిలాడాడు. ఆ ఒక్క అవకాశం ఆ ఇద్దాంలే అనే ఉద్దేశంతో మీరంతా ఓట్లేశారు. ఏమా వేశారా లేదా? అందరూ వేశారు. అదేవిధంగా ముఖ్యంగా 1,000 బట్టే ఆయన 42,000 ఓట్ల మెజార్టీది ఓడిపోయడం జరిగింది గతంలో. అందులో భాగంగా ముఖ్యంగా రెడ్డి గారు, మన చుట్టుపక్కల ఉండే రెడ్డి గారు, రెడ్డి సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మన వర్గానికి చేదోడు వాదోడుగా ఉంటారు అనే ఉద్దేశంతో రెడ్డి సామాజిక వర్గం పూర్తిగా ఆ రోజు ఆ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్క చేరడం జరిగింది. కానీ ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి, మన తన ఏం భేదం లేదు ఆయనకి. ఆయనకు ఉండేది నా జేబు నిండిందా లేదా, కేవలం నా జేబు నిండిందా లేదా అదొకటి చూసుకునే రెడ్డి ఆయన. వాళ్ళ రెడ్డి గారు కూడా ఏమీ చేయలేదు, ఎవరికి ఏం పెట్టకుండా విలువ లేని రాజకీయాలు చేయాల్సి వచ్చిందన్నమాట ఇక్కడ అందరు కూడా. ఆ విధంగా నెల్లూరు జిల్లాలో ఏ రకంగా ప్రవర్తిస్తే అదే రకంగా మేరకు మురళి గారు కూడా ప్రవర్తిస్తున్నారు.
మా చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో మీరు యూట్యూబ్ లో వీడియోలో కూడా చూసుంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక ఆయన కొంత పరుషంగా మాట్లాడుతుంటే వ్యక్తిగతంగా మాట్లాడొద్దండి, మన సంస్కృతి కాదు మన సాంప్రదాయం కాదని నిలువరించిన పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో గాని ఇంకెక్కడైనా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులను నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎగతాళిగా మాట్లాడుతుంటే విషపు నవ్వు నవ్వుతూ వాళ్ళని ప్రోత్సహించిన సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.